హిందూ సాంస్కృతి సంప్రదాయాలలో కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరికాయను కొట్టి దేవునికి నివేదిస్తారు. మన పెద్దలు దీన్ని ఆత్మసమర్పణతో సమానంగా భావిస్తారు. అటువంటి కొబ్బరికాయను కొట్టినప్పుడు అది పగిలే విధానాన్ని బట్టి మన భవిష్యత్తు తెలుస్తుందని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయ సమానంగా పగలడం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొబ్బరికాయను కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని సూచిస్తుందట. ఒక్కోసారి కొబ్బరికాయ వంకరటింకరగా పగులుతుంటుంది. ఇలా పగిలితే మనం మానసిక ఆందోళనతో ఉన్నామని అర్థమట. కొబ్బరికాయ నెట్ట నిలువుగా పగిలితే ఆ ఇంట్లో సంతానం కలుగుతుందని అర్థం. ఒక్కోసారి కొబ్బరికాయ కుళ్ళిపోతుంటుంది, అది అనర్థమేమీ కాదట. అలాగే వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దిష్టిపోయినట్టేనని పండితులు చెబుతున్నారు. భక్తితో తెచ్చిన పండైనా ఆకైనా పువ్వైనా నీరైనా భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడు. కొబ్బరికాయ చెడిపోయినా సరే ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తాడు తప్ప భక్తులను ఇబ్బందులకు గురి చేయడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.